ఓం నమస్తే వాయా. ఈరోజు అనకాపల్లి గవరపాలెం శ్రీ 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 భోగలింగేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి నగలు అలంకరణ చేయడం అనేది జరిగింది. అయితే సంవత్సరంలో ఒకరోజు ఈ కార్తీక పౌర్ణమి రోజునే అమ్మవారికి నగలు అలంకరించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారం. ఆచారాన్ని పరిష్కరించుకొని మరి మొన్ననే నేను అంటే నా పేరు ఆల నాగేశ్వరరావు అండి, ఈ దేవస్థానానికి చైర్మన్గా నూతనంగా మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు నన్ను ఇక్కడ నియమించారు. మరి చైర్మన్గా నేను అలాగే ఈవో ఆదినారాయణ గారు మరి పోలీసుల సహకారంతో బ్యాంకుకు వెళ్ళి ఆ నగలు తీసుకురావటం, అర్చక స్వాముల చేతుల మీదుగా అమ్మవారికి అలంకరించటం ఇదంతా కూడా జరిగింది. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఆ అమ్మవారి తాలూకా నగలు నా చేతుల మీదుగా తీసుకొచ్చి అలంకరించడం అనేది నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉపవాస దీక్షతో భక్తులందరూ కూడా స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంటుంది. ఆ రద్దీ దృష్ట్యా మేమిక్కడ వాటర్ సదుపాయం అలాగే ప్రసాద వితరణ బయట బార్కేడర్లు అన్నీ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లన్నీ మా ధర్మకర్తల సహాయ సహకారాలతో కలిపి మేము చేసుకోవడం జరిగింది. 7 గంటల తర్వాత స్వామివారిని దేవస్థానం పరిసర ప్రాంతాల్లో పల్లకి ఊరేగించి అక్కడ మన స్థానిక అజ్మేర్ చెట్టు దగ్గర జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. ఆ జ్వాలాతోరణలో వెలిగించినటువంటి ఆ ఒట్టిగడ్డి తాలూకా ఆ బూడిదని స్వామివారి విభూదిగా భావించి భక్తులు, రైతులైతే పొలాల్లో జల్లుకుంటారు, అలాగే మహిళలు అయితే దాన్నే సౌభాగ్యంగా బుట్టలు పెట్టుకుంటారు. అలా ఆ బూడిదకున్నటువంటి స్వామివారి విశిష్టత సాయంత్రం చాలా రద్దీగా ఉంటుంది. మరి ఆ పల్లకీని భుజం మీద పెట్టుకోవడం కానీ ఆ విభూది దక్కడం కానీ ఒక భాగ్యంగా ఇక్కడ భక్తులు భావిస్తుంటారు. సో మరి ముఖ్యంగా ఈ అవకాశం నాకు కల్పించినటువంటి మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా వెన్నంటే ఉంటున్నటువంటి మా ధర్మకర్తలకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభ్యాం నమయవనాభ్యాం పరస్పర శిష్ట వపుత్రాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం శ్రీ 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 సర్వకామరాంబ సమేత భోగలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈవేళ కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి ఈవేళ అమ్మవారికి బంగారు ఆభరణాలు పెట్టారు. అలాగే ఈ బంగారు ఆభరణాలు కాకతీయుల వంశస్థుల నుంచి అలాగే గ్రంథి వంశస్థుల వారు ఇచ్చారు. అలాగే ఈవేళ కార్తీక మా సంవత్సరానికి ఒకసారే పెడతారు, అదే కార్తీక పౌర్ణమి నాడు పెడతారు. అలాగే ఈవేళ విశేషం ఏమిటంటే ఈవేళ స్వామివారికి భోగలింగేశ్వర స్వామివారికి జ్వలాతోరణం అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ జ్వలాతోరణం సాయంత్రం రాత్రి 7:30 ప్రాంతంలో జరుగుతుంది. అలాగే అందరూ కూడా ఉదయాన్నే లేచి స్వామివారి అభిషేకం దర్శనం చేసుకుని స్వామివారికి అభిషేకం చేసి అలాగే ఉపవాసం ఉండి రాత్రి స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి మన్నాడు ఉదయం మళ్ళీ దర్శనం చేసుకుని ఆ తర్వాత స్వామివారికి కొబ్బరికాయ అవి కొట్టుకొని పూజ చేసి అలాగే వాళ్ళు ఉపవాసం విరమించుకుంటారు. అమ్మవారికి అంటే ఎటువంటి నగలు అలంకరణ? అమ్మవారికి కాసులు వేరు, వడ్డానం, అలాగే జడవంకి, తురాయి ఇంకా మొదలుగున్నవి పెట్టి ఉన్నాము. ఓం నమస్కార్. కార్తీక మాసంలో అత్యంత మహాపర్వదినం ఈరోజు కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్నే వేకువజామునే నదీ స్నానం ఆచరించి భక్తులు ఉదయాన్నే శివాలయంలోకి వచ్చి దీపం వెలిగించుకుని స్వామివారి యొక్క అభిషేకం చేసుకుని దర్శనం చేసుకుని సాయంత్రం ఈరోజు ప్రత్యేకంగా జ్వలాతోరణం అనే కార్యక్రమం ఉంటుంది. ఈ జ్వలాతోరణం నాడు ప్రత్యేకంగా స్వామివారికి దేవాలయం దగ్గర పరిసర ప్రాంతాల్లో నిలువుగా 2 కర్రలు వేసి అడ్డుగా 1 కర్ర వేసి కొత్త గడ్డిని దాంట్లో కట్టి నెయ్యి పోసి దానికి జ్వాల వెలిగిస్తారు. స్వామివారికి బేడ ప్రదక్షిణం చేస్తారు. ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుని పల్లకీలో ఊరేగించి అక్కడ వెలిగిస్తారు. ఆ జ్వలాతోరణలో వెలిగిస్తారు. అది ఏంటంటే యమద్వారం అంటారు.
ఎప్పుడైతే మనం యొక్క ఆ యమద్వారంలోంచి ముమ్మారు ప్రదక్షిణ చేస్తామో అప్పటి వరకు చేసిన మన పాపకర్మలన్నీ నశించిపోతాయని పార్వతీ పరమేశ్వరుల తారీఖ వాచ అలాగే స్వామివారిని మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత స్వామివారి యొక్క పునః పూజా కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా కొత్త చైర్మన్ గారు ఆల్ నాగేశ్వరరావు గారి యొక్క ధర్మగత్ర మండలి అంతా అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారు. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఇక్కడ వచ్చే భక్తజనాలకు ప్రసాదాలు అయితేనేమి, అలాగే వాటర్ సదుపాయం, అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే పార్వతీ పరమేశ్వరులగా వాచ అనకాపల్లి భోళంగేశ్వర స్వామి దేవాలయం సర్వకామ భోళంగేశ్వర స్వామి దేవాలయం ప్రహారం 14 కాకల్లపూడి రాజులు స్వయంభూగా వెలిసిన స్వామికి ఈరోజు కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ జరిగినది. స్వామివారి వస్తువులు రెండు చీర పెట్టినారు. ప్రతి సంవత్సరం ఈ రూపేణ ఇలాగా స్వామికి ప్రత్యేక అలంకారం జరుగుతుంది. చాలామంది భక్తులు దర్శనం చేసుకుంటారు. అనకాపల్లి గ్రామస్తులంతా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.